విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం దారేల పంచాయతీలో పొడి భూములను వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్డీ ఫారం పట్టాలను సర్పంచ్ పాండురంగ స్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో ఎంతమంది పొడి భూములకు వ్యవసాయం చేస్తున్నారో వారందరికీ పొడి భూములకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని, పంచాయతీలో 142 మందికి ఇవ్వడం జరిగిందని, పంచాయతీలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, అన్ని సమస్యల పరిష్కారానికి అధికారులతో ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. అలాగే మరి ముఖ్యంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రైతులందరూ కూడా పన్నులు కావాలని అడుగుతున్నారు, కానీ పన్నులు ఎన్ఆర్జీఎస్ అధికారులు పన్నులు అనేది ఇవ్వటం లేదు. దానివల్ల అనేక ఇబ్బందులకు పంచాయతీ ప్రజలు గురవుతున్నారు. పన్నులు అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అధికారులు గాని పన్నులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినప్పుడు అధికారుల మీద ఖచ్చితంగా ఏక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి మండల స్థాయి అధికారులు వెంటనే స్పందించి ఏదైతే దారెల పంచాయతీలో ఉపాధి హామీ పన్నులు ఇవ్వటం లేదో వాళ్ళకి వెంటనే పన్నులు కల్పించాలి. అట్లానే సుమారుగా 3 వారాలు 4 వారాల నుంచి పనులు చేసి ఉన్నారు, వాళ్ళలో పేమెంట్ ఎవరికి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఏ గ్రామంలో వెళ్ళినా మాకు పేమెంట్ లేదని ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఇమ్మీడియట్లీగా మండల స్థాయి అధికారులు స్పందించి వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి, ఇంకో పక్క పనులు ఇవ్వాలి. అధికారులు కానీ పనులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే రైతులందరూ పనులు కావాలని అడుగుతున్నారు. కాబట్టి అదే అధికారుల మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాము. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉపాధి హామీ పథకంలో వాళ్ళ పేరు నమోదు కాబడి ఉందో వాళ్ళకి పని చేసినా చేయకపోయినా అధికారులు డబ్బులు చెల్లించే పరిస్థితి వస్తుంది. అందుకనే త్వరాతగతిన మండల స్థాయి అధికారులు